గౌడ నమస్తే. నమస్తేనే. ఏం పేరు? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్, ఎన్ని ఉన్నాయి తాళ్ళు నీకు? పాలకు 6 వస్తాయి. 6 ఉన్నాయి. ఏ ఊరు ఇది? విలాసాగర్. విలాసాగర్ ఎట్లా ఉందన్న? విలాసాగర్లో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇటలందరూ గెలిపించుకుంటాం మేము. ఎవరన్నా అదే మాట అన్న, ఇటల రాజేంద్ర, ఇటల రాజేంద్ర. అవును, ఇటల రాజేంద్ర చేసింది, ప్రతి ఒక్క ఇంటికి చేసిండు. ఏదైనా ఏదో గుర్తింపు గల పని వాళ్ళు గుర్తుంచుకోవాలి. అది అన్ని పనులు చేసిండు ఇటల రాజేంద్ర. మంచి నాయకుడు, మేము ఎట్లా కొట్టుకుంటాం, గెలిపించుకుంటాం. అంటే ఆయన గెలిపించుకోకపోతే ఇప్పుడు ఇంకా వేరే ఎవరిని గెలిపించుకున్నా ఇంత ఇంత అభివృద్ధి మాత్రం జరగదు. అభివృద్ధి చేసిండు, మంచిగా బాగా చేసిండు. తెలవడంలో ఏవో చెప్పుకుంటారు కావచ్చు, కానీ అభివృద్ధి ఏం చేయలే ఇటల రాజేందర్. కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేసిండు టీఆర్ఎస్ పార్టీని ఇటల రాజేందర్ అని చెప్పి అంటున్నారు. అదంతా బూటకము, బూటకం. ఆయన కావాల్సుకొని ఆయనే అడగదొక్క ప్రయత్నం చేస్తే ఆయన అణగిమణి ఉండలేడు కాబట్టి, మంచి ఉద్యమ నాయకుడు కాబట్టి అణగిమణి ఉండలేడు కాబట్టి అణగదొక్కరని చూస్తున్నారు. ఆయన లీడర్ అయితే, ఆయన పెద్ద లీడర్ అయితే ఇప్పుడు ఉన్న ఉన్న వాళ్ళ కొడుకు కొడుకు స్థానానికి వస్తారనే భయంతో కదా. వాళ్ళ కొడుకు అడ్డం పడతానని చెప్పి. అవునవును, కేవలం తీసేయాల్సి వచ్చింది అందుకే. అవునవును అవునవును. అదే అనుకుంటారా అందరు? ప్రజలేదు అనుకుంటారు, ప్రజలు కాదు రాష్ట్రం అంతా అనుకుంటారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది అనుకుంటారా మీరు? నిజంగానే సార్ బాగా అన్యాయం జరిగింది. అలాంటి ఇప్పుడు ఆయన అనవసరంగా అనగదొక ప్రయత్నం అది. ఆయన పెద్ద లీడర్ ఎదిగిపోతాడు అనే పొజిషన్ ఉన్నది కాబట్టి తొక్కిపడేస్తే వాళ్ళ కొడుకు ఉంటుంది కదా, అంతే ఉంటుంది కొడుకు ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కేసీఆర్, ఇటల రాజేందర్ వీరిద్దరు ఇట్లా తప్పు ఊరిది. కేసీఆర్ తప్పు 100%. అవకాశం ఇచ్చిండు కేసీఆర్ ఇటల రాజేందర్. ఆయన అవకాశం ఇచ్చిండు, ఇక్కడది ఆయనే గెలిపించింది కదా ఎంపీగా అక్కడ కరీంనగర్లో. ఈసారి ఇటల రాజేందర్ గెలిపించింది కదా, ఆయనను కూడా ఇటల రాజేందర్ గెలిపించింది. అవును, ఎంపీగా గెలిపించింది, ఆయన గెలిపించింది ఇటల రాజేందర్ కాదా? అంటే ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, అవన్నీ నిజం కదా? దళితులు అదంతా అదంతా అవస్థం. అది అందులో నిజాలు లేవు. నిజాలు లేవు. మీకైతే ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు ఇటల రాజేందర్. మంచి నాయకుడు, మేము ఎందుకు వదులుకుంటాం? అంతే, వదులుకోం, వదులుకోరు. ఫైనల్గా అయితే మీ మద్దతు అయితే ఇటల రాజేందర్. ఇటల రాజేందర్ అంతే.